గవర్నమెంట్ స్కూల్లో నాయుడు పండు జ్ఞాపకార్థం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలకు పుస్తకాల పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ తరగతిలో గత సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకంగా 10,000 రూపాయల చెక్కుల్ని అందించారు. అనంతరం నాయుడు శ్రీనివాసరావుని పాఠశాల సిబ్బంది సన్మానించారు. సాయిబాబు గారు, నాయుడు శ్రీనివాస్ గారు మన పాఠశాలకు అందిస్తున్నటువంటి ఈ పుస్తక పంపిణీ మనందరికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి. మరి అట్లాంటిది ఇప్పుడు మనం ప్రకటించారు. లాస్ట్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురే ఉన్నారు, ముగ్గురికి 3-10,000 రూపాయలు ఎరౌండ్ చేశాను. ఈ సంవత్సరం 12 మంది ఉన్నారు, 12 మందికి కూడా వచ్చే సంవత్సరం పాస్ అయితే 10,000 రూపాయలు చొప్పున ఎరౌండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చాలా ఆనందించదగ్గ విషయం. ఇది మన పాఠశాల అభివృద్ధిలో శ్రీనివాస్ గారు, సాయిబాబు గారు ప్రధాన పాత్ర వహించి పాఠశాల ముందు తీసుకెళ్ళడానికి, పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇవ్వడం అనేది మన సంతోషకరమైన విషయం. వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన పాఠశాల తరఫున తెలియజేసుకుంటూ, మరి ఇంకా మనం ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తిని, ఆ యొక్క పుస్తకాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ చదువులో ముందుకు వెళ్ళాలని చెప్పి, ఇంకా బాగా చదవాలని చెప్పి ఆశిస్తూ వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనం గుర్తిస్తాం. 11వ సంవత్సరం మన కేవలం ఇవ్వటం ఏంటంటే పిల్లలు దేవునితో సమానం కాబట్టి మనం వాళ్ళకి ఏ పాపం పొంది తెలియదు కాబట్టి కేవలం వాళ్ళకి సేవ చేస్తే మనకు బాగుంటుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. నాకు కూడా ప్రతి సంవత్సరం ఇయర్ అనేది ఆలోచిస్తాం. మామూలు ఇక్కడ టెన్త్ క్లాసులు ఉన్నాయన్న 9th 7th కి మిస్ అవుతూ ఉన్నారు పిల్లలు. దానికోసం ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళకి ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలకి ఇద్దామని చెప్పి ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అంటే మ్యాక్సిమం జనం పిల్లలు విద్యార్థులు తగ్గకుండా ఉండడం కోసమే మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం పోయిన వాళ్ళు అయితే 9 మంది వచ్చినట్టున్నారు. అట్లాగే ఇంకా మ్యాక్సిమం 10th క్లాసు ఇదే స్కూల్లో 1st నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదవాలి. ఎంతోకంత పిల్లలు చదువుకుంటేనే ఈ స్కూల్ నిలబడే అవకాశం కూడా ఉండదు కాబట్టి కేవలం ఆ ఉద్దేశంతో మనం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి విద్యార్థికి 10th క్లాసు 1st మార్కులు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలకి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది.